భావనలు ఉండి ఉంటాయి. ఏయో నేను గృహస్థగా ఉండి తెగలిగిన చేయాలి, ఆ సన్యాసిగా ఉంటే ఏముంది అని ఏదో అనుకుని ఉండుంటాం. ఎలా పుట్టేసి మనం ఎందుకు పుట్టిస్తామంటే మన భావనే కదా పుట్టడం. యోగ్యం ఉండుంటాము అప్పుడు ఉండుంటుంది. ఒక్క సూక్ష్మ దేహానికి ఇంత టచ్ అయినా పుట్టేసి అప్పుడు ఏదో ఇంత టచ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎంత బాగున్నారో గృహస్థగా ఉండి ఏదో సంకల్పం వచ్చి ఉంటుంది. అంతే బడేయాలని పుట్టేసి గృహస్థం చూసే వచ్చింది అమ్మాయి, లేకపోతే రాదు. గృహస్థం చూసి వాళ్ళు ఎంత బాగున్నారో అని ఉంటుంది లోపల. బయట కూడా అనరండి, లోపల ఏదో సంకల్పం ఉండుంటుంది. అలాగా మనం ఒక అనుకుని ఉండటం అంతే. అర్థంలో మన ప్రతిబింబం ప్రతిబింబం చూసి చూసేస్తున్నాం. అందువల్లనే మనం తటస్థంగా ఉండగలుగుతున్నాం, లేకపోతే ఇలా ఉండలేదు. యోగులుగా అంతకుముందు లేకపోతే ఆ సంకల్పం తోటి ఇప్పుడు గృహస్థం కదా, ఇప్పుడు మనం ఇంత ఆత్మతత్వంగా ఉండలేమన్నా. ఎందువల్లంటే ఆత్మతత్వంగా ఉంటున్న మాటలు కాదు, మనకు అన్నీ అయిపోయి ఇప్పుడు ఏదో ఉన్నాయి. సూక్ష్మ దేహాన్ని కూడా రానివ్వకుండా చేసుకోవటమే జన్మరాహిత్యం అని చెప్పానా. స్థూలం ఎలాగా ఈ గోడంతో ఇది అంది, లక్షల్లో ఒకరికి అంటున్నారు, ఆ ఒక్కళ్ళు మళ్ళీ అంటున్నారు. ఇవన్నీ మనమే, లక్షల్లో ఆ ఒక్కడు మనమే, కోట్లలో ఆ ఒక్కడు మనమే. ఆత్మతత్వం అందేది కాదు. ఎంత మనకి అర్థమవుతుంది అంటే ఎంత మనం చేసుకొస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పుట్టేసి నాకు ఏమీ రాదేంటి, మీ సుఖం ఏం చెప్తుంది, లేకపోతే ఇక్కడ అడసి నేను అనుకుని ఉంటాను, మీరు అనుకుంటారు, మొత్తం అందరం అనుకుని ఇక్కడ సత్సంగంలో పడి